వెల్కమ్ టు స్ఫూర్తి ఇన్ఫో తెలుగు టీఎస్ పాలిసెట్ వెబ్ కౌన్సిలింగ్లో వెబ్ ఆప్షన్స్ ఇచ్చి కాలేజ్ అలాట్మెంట్ కోర్స్ అలాట్మెంట్ కోసం ఎదురు చూస్తున్నటువంటి విద్యార్థులకు ఇప్పుడే కాలేజ్ అలాట్మెంట్ జరిగింది కోర్స్ అలాట్మెంట్ కూడా జరిగింది ఈ కోర్స్ అలాట్మెంట్ లెటర్ డౌన్లోడ్ చేసుకోవడం ఎట్లా కాలేజ్ ఏ కాలేజ్ అలాట్ అయిందని తెలుసుకోవడానికి వెళ్లే ముందు ఎవరైతే స్ఫూర్తి ఇన్ఫో తెలుగును మొట్టమొదటిసారి చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉండేటటువంటి బెల్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేయండి ఇక ఎవరి ఎవరికి వాళ్ళే మీ యొక్క ఫోన్ లోపలనే మీ యొక్క అలాట్మెంట్ ఆర్డర్ను చూసుకోవచ్చు తర్వాత ఫీ పే చేయడం కానీ సెల్ఫ్ రిపోర్టింగ్ కానీ ఇవన్నీ కూడా చేసే విధానాలు ఉన్నాయి దీనికో మొట్టమొదట టీఎస్ పాలిసెట్ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ అని మనం గూగుల్ లోపల కానీ క్రోమ్ లోపల కానీ టైప్ చేస్తే ఇప్పుడు ఏదైతే వెబ్ పేజ్ కనిపిస్తుందో టీఎస్ పాలిసెట్ యొక్క వెబ్ పేజ్ మనకి ఇక్కడ కనిపిస్తుంది దీని లోపల ఒక్కసారి గమనించండి ఉదయం నుంచి లేనటువంటిది ఇప్పుడు ఉండేటటువంటి ఏంటంటే క్యాండిడేట్స్ లాగిన్ ఉదయం నుంచి లేదు ఇప్పుడే జస్ట్ ఒక రెండు నిమిషాల కిందనే దీన్ని ఉంచడం జరిగింది క్యాండిడేట్స్ లాగిన్ ఇక్కడ అలాట్మెంట్ ఆర్డర్ బై సైనింగ్ త్రో క్యాండిడేట్ లాగిన్ అని ఒక స్క్రోలింగ్ కనిపిస్తుంది చూడండి రెడ్ కలర్ లోపల ఈ స్క్రోలింగ్ ప్రకారం ఏంటంటే క్యాండిడేట్ లాగిన్ అనేటటువంటి బటన్ని మనం టచ్ చేసినట్లయితే వెంటనే అది క్యాండిడేట్ లాగిన్ లోపలికి తీసుకెళ్తుంది క్యాండిడేట్ లాగిన్ లోపల మనం ఫిలప్ చేయాల్సినటువంటి అంశాలు ఏంటంటే దీంట్లో మనం వెబ్ ఆప్షన్స్ ఇచ్చినప్పుడు మనకు ఏదైతే లాగిన్ తోటి ఎంటర్ అయినామో ఆ లాగిన్ ఐడిని ఇక్కడ ఫిలప్ చేయాలి తర్వాత మన హాల్ టికెట్ నెంబర్ నెక్స్ట్ మన పాలిసీ లోపల ఉండేటటువంటి మన హాల్ టికెట్ నెంబర్ పాస్వర్డ్ మనం వెబ్ ఆప్షన్స్ ఇచ్చడానికి ఏదైతే పాస్వర్డ్ యూజ్ చేసినామో ఆ పాస్వర్డ్ డేట్ ఆఫ్ బర్త్ మన యొక్క డేట్ ఆఫ్ బర్త్ను ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఉండేటటువంటి వ్యాల్యూ క్యాప్చా కోడ్ ఏదైతే ఉందో క్యాప్చా వాల్యూను ఇక్కడ ఎంటర్ చేసి సైన్ ఇన్ను ప్రెస్ చేయాలి సైన్ ఇన్ ప్రెస్ చేస్తే మనకు ఇప్పుడు అలాట్మెంట్ ఆర్డర్ అనేది మనకు కనిపిస్తుంది అలాట్మెంట్ ఆర్డర్ లోపల మీకు ఏ కాలేజీ ఏ కోర్స్ అలాట్ అయిందనేటటువంటి పూర్తి విష విషయాలు అనేవి అక్కడ ఉంటాయి ఈ క్యాండిడేట్ లాగిన్ లోపలనే మనకు అంటే కాలేజీ కోర్సు ఫీజు ఇవన్నీ కూడా దాంట్లోపలనే ఉంటాయి పాలిటెక్నిక్ షెడ్యూల్లో ఇచ్చినట్టు ఇచ్చినట్లుగానే ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ అనేది పద్నాలుగు ఎనిమిది రెండు వేల ఇరవై ఒకటి నాడు అంటే ఈ రోజే జరగాలి ఇప్పుడే జరిగింది అది ఒక్క ఐదు నిమిషాల క్రిందనే జరిగింది దీనిని మనం మన యొక్క ఫోన్ లోపల మనకు ఉండేటటువంటి ట్యాబ్ లోపల లేకపోతే ల్యాప్టాప్ లోపల చెక్ చేసుకోవచ్చు చెక్ చేసుకున్న తర్వాత పేమెంట్ ఆఫ్ ఫీ సెల్ఫ్ రిపోర్టింగ్ త్రో వెబ్సైట్ అనేది అయితే ఉందో అది ఈ రోజు నుంచి ఇరవయో తేదీ వరకు ఉంది కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి ఇది పేమెంట్ ఆఫ్ ఫీ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ త్రో వెబ్సైట్ ఎందుకంటే ఎవరైతే క్యాస్ట్ సర్టిఫికేట్ మరియు ఇన్కమ్ సర్టిఫికేట్ ఉన్నటువంటి వాళ్లకు నో ఫీ వాళ్ళకి ఎటువంటి ఫీజు ఉండదు కేవలం ఆరు వందల నుంచి ఎనిమిది వందల రూపాయల మధ్య ఉంటుంది ఎవరైతే ఇన్కమ్ సర్టిఫికేట్ మరియు క్యాస్ట్ సర్టిఫికేట్ లేదో వాళ్ళకు మొత్తం ఫీజు చెల్లించాల్సి ఉంటుంది అది కాలేజ్ కాలేజ్ మీద డిపెండ్ అవుతుంది కాబట్టి అంటే దాదాపు పదమూడు వేల ఐదు వందల వరకు ఉండే అవకాశం ఉంది కాబట్టి ఈ ఇరవై తేదీ లోపల కూడా ఎవరైనా అభ్యర్థులు క్యాస్ట్ ఇన్కమ్ తీసుకురాగలిగితే ఇప్పుడు కూడా హెల్ప్లైన్ సెంటర్ ద్వారా మనం టచ్ చేసుకో అంటే వాటిని వెరిఫై చేయించి మనం ఫీజును తగ్గించుకునేటటువంటి అవకాశం ఉంది కాబట్టి వెంటనే దాన్ని మీ యొక్క ఫీజు కట్టేసి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయొద్దు ఒక టూ త్రీ డేస్ టైం తీసుకొని చేసిన ఇబ్బంది ఏం లేదు ఎందుకంటే పద్నాలుగు నుంచి ఇరవై తేదీ వరకు మనకు టైం ఉంది కాబట్టి ఇక్కడ సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది ఇంపార్టెంట్ మనం ఫీజ్ పే చేయడం తర్వాత ఆన్లైన్ లోపలనే సెల్ఫ్ రిపోర్టింగ్ ఈ ఆన్లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ చేసినప్పుడు ఏంటంటే మనకు అక్కడనే ఒక బటన్ వస్తుంది ఆ బటన్ ప్రెస్ చేస్తే చాలు ఆ కాలేజ్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ అని అయిపోతుంది అంటే సెల్ఫ్ రిపోర్టింగ్ లోపల మనం సిస్టంలో చేస్తే సరిపోతుంది అంతేగాని ఆ కాలేజీకి వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు ఆ కాలేజీకి ఎప్పుడు వెళ్తామంటే సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అయిపోయినాక సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అయిపోయినాక మనకు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ తెలుసు ఫైనల్ ఫేజ్ అంటాం దీన్నే ఇరవై మూడు నాడు స్లాట్ బుకింగ్ తర్వాత వెరిఫికేషన్ ఇరవై నాలుగు నాడు ఎక్సైజింగ్ ఆప్షన్స్ ఇరవై నాలుగు ఇరవై ఐదు ఫ్రీజింగ్ ఆప్షన్స్ ఇరవై ఐదు ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ ట్వంటీ సెవెన్ పేమెంట్ ట్వంటీ సెవెన్ టు థర్టీ వన్ ఉంది రిపోర్టింగ్ ఎట్ ద కాలేజ్ అని ఏదైతే ఉందో ఒకటి తొమ్మిది రెండు వేల ఇరవై ఒకటి అంటే సెప్టెంబర్ ఒకటి నాడు మాత్రమే మీరు ఆ కాలేజీకి ఎక్కడైతే మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేసినారో అక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది ఇప్పుడు మీకు అయినటువంటి సీటే ఫైనల్ కాదు మీకు అయినటువంటి సీటు మీకు ఫైనల్గా అంటే మీకు ఇష్టం లేకపోతే ఇష్టం ఉంటేనే ఓకే అదే ఫైనల్ ఒకవేళ ఇష్టం లేకపోతే మాత్రం దాన్ని మార్చుకోవడానికి అవకాశం ఉంది ఇక్కడ దీనికి సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి ఇక దీనికి కావాల్సినటువంటి ఫార్మాలిటీస్ అంటే సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి ఫీజు కట్టేసి సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన తర్వాత నెక్స్ట్ సెకండ్ ఫేజ్ లోపల అంటే ఫైనల్ ఫేజ్ లోపల మళ్ళీ ఆప్షన్స్ కొన్ని ఇచ్చుకోవాలి మనకి ఏ కాలేజీ అయితే అవసరమైతుందో వాటిని మాత్రమే ఇచ్చుకుంటే ఆ కాలేజీ వస్తే సరిపోతుంది లేదంటే ఇప్పుడు ప్రస్తుతం అలాట్ అయినటువంటి కోర్సు లోపల మనం కంటిన్యూ అయితే సరిపోతుంది ఈ విధంగా మీరు వెంటనే మీ యొక్క అలాటెడ్ కాలేజీని కోర్సును చూసుకోవాల్సిందిగా కోరుతున్నాం ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం స్ఫూర్తి ఇన్ఫో తెలుగును లైక్ చేయండి మరియు షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్